కడియం శ్రీహరి గారు మొన్న పాలకుర్తిలు అనుకుంటా, నిన్న వర్ధన్నపేటలు అనుకుంటా, ఇష్టం వచ్చినట్టు నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను టీవీలో పేపర్లో చూశాను. ఇవాళ ఇంకేదో అన్నాడు చిన్న మీదడు చిరిగిపోయింది ఏదో మాట్లాడు. ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు పాప, ఎందుకంటే మొన్నటి సంఘటన ఇంకా మర్చిపోలేకపోతే అది పెద్ద మీదడు పనిచేయని వాళ్ళు చేసే పని అనేది బాధపడుతుంది. మీ అందరికీ తెలుసు, నేను స్పష్టంగా చెప్పాను, 2001 నుండి నా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని చదువుకుంటూ వ్యాపారంలో ఉన్నాను. అనేక ప్రెస్ మీట్లో చెప్పాను, వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలకు వచ్చిన, రాజకీయాలకు వచ్చి మా తండ్రి గారి పేర అనేక కార్యక్రమాలు ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ మీద చేసినాం, మీ అందరికీ తెలుసు. ఆ ఫలాలు అందిన కుటుంబాలు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మరి ఇష్టం వచ్చినట్టుగా ఏం మాట్లాడుతున్నారో మీరు గమనిస్తున్నారు, నేను తీవ్రంగా ఖండిస్తాను. శ్రీహరి గారు, మీరు మాట్లాడే విధానం చూస్తుంటే, ఆరోపణలు చూస్తుంటే నిజంగా అసలు ఊసర వెళ్ళే నవ్వే కాడికి వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు నిన్ను మాదిగా జాతి అడుగుతున్నది, ఇన్ని సంవత్సరాలుగా మాకు అన్యాయం చేసినావు, ఏమి జరిగిందని వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం చెప్పక ఏదో దాటవేసే ప్రయత్నంలో నాపై వ్యక్తిగత దాడి చేస్తున్నా. మొదటిగా నీకు రాజకీయ భిక్ష పెట్టిన NTRను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు చింతన చేరిన నువ్వు, తెలుగుదేశం పని అయిపోయింది అనగానే మళ్ళీ KCRను TRSలో చేరి MPగా, డిప్యూటీ CMగా, MLCగా, MLAగా పదవులు అనుభవించి మొన్న పార్లమెంట్ అభ్యర్థిగా మీ కూతుర్ని ప్రకటించినాక అన్ని విషయాలు మాట్లాడుకొని మరి రాత్రికి రాత్రే వెన్నుపోటు పొడిచి అధికార పక్షంలో కాంగ్రెస్లో చేరిన నువ్వు, మరి ఎవరికి మెదడు ఖరాబ్ అయింది, ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలి. వర్ధన్నపేటలో ఏం అభివృద్ధి జరగలేదు, నేను బ్రహ్మాండంగా చేస్తా అని మాట్లాడుతున్నావు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు వర్ధన్నపేట నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో మీ MLA గారు బాగా హుషారు, బ్రహ్మాండమైన నిధులు తీసుకొచ్చారు, కాల్వల వెంట నీళ్లు తెచ్చిండు, మీకు మంచి MLA దొరికిండు అని మాట్లాడిన మాటలు గుర్తుకు లేవా, రికార్డ్ లేదా? వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు తెలియదా? 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారి నుండి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అవి కండ్ల ముందు ఉన్నాయి, నువ్వు తిరిగితే కనిపిస్తాయి. అదే విధంగా ఈ వర్ధన్నపేట MLA భూ బకాసురుడు, నేనే కదా నేను వ్యాపారస్తున్నా చెప్పి, నువ్వు ఏమి వ్యాపారం చేసినావని ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఇన్నిసార్లు నిలబడ్డు, ఎక్కడి నుండి వచ్చా నీకు ఆ డబ్బు? హైదరాబాద్ లో మై హోమ్ లో గ్రేడెడ్ కమ్యూనిటీలో ఇల్లేంటి? హనమకొండలో ఇంద్రభవనం లాంటి ఇల్లేంటి? నేను వ్యాపారం చేసి సంపాదించి ప్రజాసేవ చేస్తున్నా చెప్తున్నా కదా, మరి నువ్వు ఏం చేయలే? మచ్చలేని నాయకునివి, మట్టి అంటించుకోని నాయకునివి, చేతికి మట్టి అంటకుండా చేసే నాయకునివి, మరి ఇవన్నీ ఎట్లొచ్చినాయో? ఒక పెద్ద మనిషిగా నీకు గౌరవిస్తున్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము. మొన్ననే నేను నిజ స్వరూపం ఏందో మొన్న నేను ఏదో ప్రెస్ మీట్లో చూసిన జనగామ శాసనసభ్యులు పల్లె రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడారు, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గారు మాట్లాడిన చూసిన, నువ్వేందో ప్రజలకు తెలుసు. ఎవరికి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే కాదు, మేము నోరు ఇప్పక నువ్వు నోరు విప్పి పోయిన అది ఈయన ఇది అని మాట్లాడితే గౌరవం ఉంటుందని అనుకోకు. ఎవరినైనా చిన్నవాడినైనా పెద్దవాడినైనా గౌరవించడం మనిషి సాంప్రదాయం, సాంస్కృతి. ఎవడన్నా ఎదిగితే నీకు నచ్చదు, ఈ జాతిలో ఎవడు ఎదగదు, ఏం చెయ్యదు. ఎట్లు జరుపుకుంటేనే సొంత అన్నదమ్ములు గొడవలకు దిగుతున్నారు, మంది గుంజుకునే కర్మ మాకు లేదు. నేను 2009, 2014 అఫిడవిట్లో చూపెట్టినాం నా వ్యాపారం ఏందో, నా స్థిరాస్తి ఏందో స్పష్టంగా ప్రజల ముందు ఉంచినాం. ఏం చెప్పాలో తెలియక వ్యక్తిగా బట్టగాల్చి మీరే ఇవ్వాలి, ఈయనది చాలా పెద్ద సర్కిల్, దీని సర్కిల్ లో ఎవడెవడు వ్యాపారం చేస్తాడు వాటితో అంటగట్టాలి, బదనాం చేయాలి, ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ ప్రజలు డిసైడ్ అయ్యింది, నీ ఊసర వెళ్ళి విధానం చూసి ఊసర వెళ్ళే ముక్కున వేలేసుకుంటున్నదే ప్రజలు ఆలోచన చేస్తున్నారు. 13వ తారీఖు ఏం తీర్పు ఇవ్వాలి, ఏ విధంగా చేయాలి? ఒక ఆడపడుచుగా మరి అభ్యర్థి గారు వాళ్ళ డాడీ రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని చదువుతుంది, అమ్మ నువ్వు అవుట్ సోర్సింగ్ లో వర్ధన్నపేట హాస్పిటల్లో 60,000 ఉద్యోగం చేసి, 60,000 ఉద్యోగంలో కారు ఏ విధంగా మెయింటైన్ చేసిండు? మీరు ఆలోచన చేసుకోవాలి.
వ్యక్తిగా ఒక ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ప్రజల మీద పడి దోసుకునుడు కాదు, స్వతహాగా తన వ్యవహారం చేసుకుంటూ ప్రజాసేవ చేసినోడే నాయకుడు. మరి ఈరోజు మాకు ఏ వ్యాపారాలు లేవు, మేము మచ్చలేని వాళ్ళం అంటే మరి ఇవన్నీ ఎట్లా వచ్చాయి? చాలా మంది ఉన్నారు కదా సీనియర్ నాయకులు ఉన్నారు, వారి జీవన విధానం మరి మీ విధానం ఏదో అర్థమవుతుంది. దయచేసి మేము ఎంత ఇబ్బంది పడ్డాం, విత్ ఇన్ పార్టీలో ఏం జరిగిందో మా బాధ మాకుంది. అయినా ఇంకా రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగతంగా విమర్శలు చేసి వ్యక్తిగతంగా వెలిచూపి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే అన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉంది, జాతకాలు తీసే దమ్ము ధైర్యం కూడా ఉంది. ఎందుకంటే గౌరవప్రదంగా రాజకీయాల్లో ఉన్నాం. లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడితే దాన్ని తప్పుకోవడానికి, దాన్ని తిప్పికొట్టడానికి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవం ఏందో అందరికీ తెలుసు. కాబట్టి రాజకీయ పరంగా మీరు మాట్లాడండి, వ్యక్తిగా మీరు మాట్లాడు. బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల నుండి ఏం చేసిందండి? ఏం చేసిందని మోడీ గారు మూడోసారి కామోడారు ప్రజలు? ఏం చేయలేదా? గతంలో బార్డర్ల పంచాయతీ ఏంటి? కాశ్మీర్ కష్టాలు ఏంటి? ఈ దేశ సంపద పెంచి ఈ దేశంలో ఉన్న ప్రజలు కంటి నిండా నిద్రపోయే విధంగా ఇతర దేశాలు ఇటువైపు కన్నెత్తి చూడకుండా మరి మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం లేదా? ఏమైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా? ఏమైనా కుంభకోణాలు వచ్చాయా? అది మోడీ గారి పాలన కనిపిస్తలేదా? ఏదో చెప్పి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని మోడీ గారు స్వయాన చెప్పారు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నా ఆ రాజ్యాంగాన్ని మార్చలేము. ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రయోజనాల కోసం, ఈ దేశ భవిష్యత్ కోసం ఆ రోజు అనేక ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పారు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం. అభివృద్ధి కనపడతలేదా? మేమేందో ఇక్కడ మా పత్రికా మిత్రులకు తెలియదా? నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పాను, మొన్న జరిగిన ఎన్నికల్లో నేను మూడోసారి గెలిస్తే మంత్రికి పోటీ అని వెన్నుపోటు పొడిచిండు అని చెప్పాను. ఎస్, నిన్న నువ్వు మాట్లాడిన దానికి అది నిజమే అనిపిస్తుంది. నువ్వే గ్లోబల్ ప్రచారాలు చేసి బట్టగాల్చి మీదేసి ఏం ప్రయత్నాలు చేసినావు అది నిజమని దానికి నువ్వే ఒప్పుకున్నావు. దయచేసి మా పత్రికా సోదరుల ద్వారా నేను ఒకటే హెచ్చరిస్తున్నా, రాజకీయాలు రాజకీయంగా మాట్లాడండి, వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇంకా చాలా డ్రామాలు చేయాలని చూస్తాను. ఈ అభ్యర్థి మీద ఇంకేదో చేయాలి, ల్యాండ్ పూలింగ్ తెలియదా నీకు? నువ్వు ఆ గవర్నమెంట్లో లేవా? ల్యాండ్ పూలింగ్ ఉందా? ల్యాండ్ పూలింగ్ స్వయాన గౌరవ సీఎం గారు ఆ రోజు చెప్పారు, ల్యాండ్ లేదు పూలింగ్ లేదు, రమేష్ పై నిలబడి గెలిచే దమ్ము లేక ఏదో డ్రామాలు చేస్తున్నారని చెప్పారు. ఉందా మరి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్? నువ్వు ఉన్న గవర్నమెంటే కదా, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నావు కదా, ఉందా? అప్పటి వీడియోలు పెట్టి లేదా పేదోళ్ళ భూములు గుంజుకున్నారని చెప్తే ప్రజలు నమ్మడానికి ఇక్కడ సిద్ధంగా లేరు. ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2 పర్యాయాలు బ్రహ్మాండంగా సేవ చేసినాం, ప్రజల మధ్యలో ఉన్నాం, అభివృద్ధి ఫలాలు అందించినాం. ఇంకోసారి వ్యక్తిగతంగా మాట్లాడితే ఖబర్దా. నేను ప్రజల మధ్యలో ఉన్నోని, కార్యకర్త కష్ట సుఖాలు బట్టి ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ఒక వ్యక్తి నా కోసం పర్వతగిరి నుండో వర్ధనపేట నుండో రావద్దు. ఆ వ్యక్తి కోసం నేను వారానికి ఈరోజు నేను ఇక్కడ ఉన్నా, నువ్వు రావాలి, ఇక్కడే పని అయిపోవాలని ప్రజల వద్దకే పాలన అందించే కార్యక్రమంలో భాగంగా మా స్థానిక నాయకత్వం అక్కడ ఉండే విధంగా, అధికారులు వారానికి ఒక రోజు అక్కడ అందుబాటులో ఉండే విధంగా మేము ప్రజలకు సౌకర్యం కల్పించాం. దాన్ని నువ్వు ఏ ఉద్దేశంతో ఎంత దురుద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావో అర్థమవుతుంది కదా. ఇదే కదా బట్టగాల్సి మీదేసి. ఇక దానికి నిదర్శనం కాంట్రాక్టర్ అయ్యా కడియం శ్రీహరి, నువ్వు 2009లో ఘన్పూర్ ఎమ్మెల్యే టికెట్ కోసం నువ్వు వచ్చినప్పుడు నేను అప్పటికే కాంట్రాక్టర్, నా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. దళితుల సీటు స్థానికులే కానీ ఆ రోజు శ్రీహరికి వ్యతిరేకంగా కలకోట మైసయ్య, కాసర్లా దర్గయ్య, సింగపురం జగన్, జోగు కుమారస్వామి అనేక మంది జీప్ పెట్టుకొని ఈయనకు వ్యతిరేకం చేస్తే నేను జఫర్ఘాట్ టౌన్లో ఉప్పుల ఒర్రె అని ఒక చెక్ డ్యామ్ దగ్గర నేను పనిచేస్తుంటే అక్కడికి బజాజ్ చెతక్ మీద వచ్చి తమ్మి నాకు అవకాశం వస్తే నన్ను బలపరచాలని మాట్లాడింది నువ్వు కాదా? ఆ రోజు మీకు
అవకాశం వచ్చింది, మేము బలపరిచినాం, నిన్ను గెలిపించుకున్నాం, నీ వెంట తిరిగినాం. అప్పుడు 50 లక్షల వరకు ఉండొచ్చు, తర్వాత కోటి ఉండొచ్చు, ఇవాళ 500 కోట్ల వరకు ఉండొచ్చు. దానికి నువ్వెవరైనా రిజిస్ట్రేషన్ చేయించినా? ఆరూరి రమేష్ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ గా ఎప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయి, స్టార్టింగ్ ఎప్పుడు ఉన్నది ఒకసారి తీయండి. కాబట్టి ఏదో చెప్పుకోవడానికి, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మురళీధర్ గారికి 50 లక్షల పని ఇచ్చింటి కాంట్రాక్ట్ ఇవ్వానండి, ఇదా రాజకీయం? నువ్వు రాజకీయంగా కొట్లాడుతున్నావు, దాని మీద చూడు. వ్యక్తిగా మాట్లాడి మందిని బదనాలు చేసి బటగాల్సి మీద చేసి నేను వైట్ పేపర్ను తతిమొల అంతర్ అది అందుకనే కదా. జాతి ఏం చెప్తున్నది, రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయి, రాజకీయ డిమాండ్ ఏంది, నీ నీతి ఏంది, అది మాట్లాడండి. నేను కాంట్రాక్టర్, నువ్వు రాజకీయం రాకముందు నేను కాంట్రాక్టర్. అప్పుడు చిన్న కాంట్రాక్టర్ కావచ్చు, ఒకేసారి కాదు కదా. నేను రిజిస్ట్రేషన్కు, నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన 1000 కోట్లు నేనే చేసినట్ట, 1000 కోట్లు అది కాదు కదండి రాజకీయం. ఇష్టం వచ్చినట్టుగా ఏదో మాట్లాడదాం, ఇక మాట్లాడతాం వింటాను కదా, తెలియదా? ఇంకేం చేయాలి, ఎలక్షన్లు అయిపోయే వరకు ఈడ వెంచర్లు ఉన్నాయి, అండ్ల పార్ట్నర్షిప్లు ఉన్నాయి, ఇవి అనండి. దేనికి నీకు దోసుకునేటోళ్ళం కాదు కదా, వ్యవహారం చేసుకొని బతకాలి కదా, వ్యవహారంలో వంత ఉంటాయి నీకు, అది కాదు కదా రాజకీయ పరంగా మాట్లాడు.